కన్నతల్లి బతికుండగానే చనిపోయిందని నకిలీ మరణ ధ్రువపత్రం సమర్పించి రైతు బీమా కాజేసిన ఘటన నల్గొండ జిల్లా వేములలో జరిగింది. గతేడాది జరిగిన ఆ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమనకల్లుకు చెందిన లింగమ్మ పేరిట 9 గుంటల పొలం ఉంది. ఆమె కుమారుడు వీరస్వామి సమీప బంధువైన ఉప సర్పంచ్ సైదులు సహకారంతో గతేడాది లింగమ్మ మృతి చెందినట్లు నకిలీ ధ్రువపత్రాన్ని సృష్టించి రైతు బీమా పరిహారం 5 లక్షలు పొందాడు. అయితే 2 సార్లు రైతు బంధు రాకపోవడంతో వ్యవసాయ అధికారిని లింగమ్మ సంప్రదించింది. ఆన్లైన్లో పరిశీలించిన అధికారులు అప్పటికే లింగమ్మ మృతి చెందినట్లు, రైతు బీమా పరిహారం పొందినట్లు రికార్డుల్లో నమోదైందని తెలిపారు. పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా ఎలాంటి పత్రాలు జారీ చేయలేదని తెలిపింది. విషయం తెలుసుకున్న పోలీసులు వీరస్వామి, అతనికి సహకరించిన ఉప సర్పంచ్ సైదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అది అటు తీసుకురా సార్, అదైతే చాలా. ఇప్పుడు ఇలా ఇద్దరు ఉంటే కానీ ఏదైనా అర్థమైంది సారు. ఇప్పుడు అది తీసుకున్న సంగతి నా పిల్లగానికి నేను ఆడేయాలి. రైతులు అడిగిన అవన్నీ తిట్టినా ఏంద్ర ఇదంటే నాకు ఏ పాపం తెలియదా, నా పొలం గురించి అయ్యప్ప పొలం వేడు డబ్బులు వేడు వస్తున్నాయి అని అన్నాడు. నాకు ఏ పాపం తెలియదని ఆడ అన్నాడు. అదే సార్ అన్నది ఇక ఆయనకైతే ఏ పాపం తెలియదు, అన్నం పుణ్యం అయితే తెలియదు కానీ ఆయన ముంచి కూర్చున్నా ఆయనకు మా సైజులు తీసుకుని ఒక సర్పంచ్ తీసుకుని ఈయనకు 90 ఏళ్ళు ఇచ్చినాడు. ఈ 90 ఏళ్ళు ఆడియాలంటే పొలం డబ్బు మేజ్ వచ్చినందుకు వచ్చినాయిరా, ఇంకో వస్తాయని అన్నాడంట. ఏవో సురేష్ గారు, నాకు ఒక 3 రోజుల క్రితం నాకు కోళ్ళ లింగమ్మ పేరు మీద రైతు బీమా క్లెయిమ్ చేసుకున్నారు మేడం, డెత్ సర్టిఫికేట్ మీరేమైనా ఇచ్చారా అని అడగడం జరిగింది. సో నేను నా రికార్డ్ లో చెక్ చేస్తే అందులో లేదు. నేనైతే ఆ సంతకం నాది కాదు, ఆ స్టాంప్స్ నాది కాదు. నేను ఎటువంటి డెత్ సర్టిఫికేట్ ని ఇష్యూ చేయలేదని చెప్పడం జరిగింది. స్టాంప్స్ ఎలా పోయాయో అనేది నాకు కూడా తెలియదు. ఆ స్టాంప్స్ ఎవరు ఇచ్చారు, లేకపోతే అవి బయట క్రియేట్ చేశారా అనేది నాకు కూడా తెలియదు.